హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకిలా కుకింగ్ అండ్ వ్లాగ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంతేకాదు నా వీడియో చూసి బాగుందని మంచి కామెంట్స్ ఇస్తున్నారు ఇలా ఇస్తుంటే నాకు ఇంకా చేయాలని అనిపిస్తుంది వీడియో క్వాలిటీ బాగాలేదన్నారు త్వరలోనే కెమెరా క్వాలిటీ కూడా బాగుండేటట్టు చూస్తానండి ఇప్పుడు మనం రొట్టి ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎంత పఫీగా వస్తుందంటే అసలు మాడనే మాడదండి లోపల ఉడకకుండా ఉండే ఛాన్స్ ఉండదు ఇలా వేసారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఇడ్లీ పిండి వేసుకుంటాం కదండి కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు రవ్వ అయితే కలుపుతాం కదా గ్రైండర్ మినపగుళ్ళు టూ అవర్స్ నానబెట్టుకుంటాము తర్వాత రవ్వ కూడా కప్పుకి రెండు కప్పులు ఈక్వల్ క్వాంటిటీలో ఇడ్లీకి ఎలా కలుపుతాం అలా కలిపేసి నైట్ అంతా ఉంచేస్తాం కదండి మార్నింగ్ ఇలా సాల్ట్ వేసి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీరా యాడ్ చేద్దామండి నచ్చిన వాళ్ళైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం ఇలా కూడా వేసి ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలా ప్లెయిన్ వేసి మీరు గనక పల్లీ చట్నీ అల్లం చట్నీ అంతకన్నా టేస్ట్ ఏంటంటే మనకి చెరుకు పానకం నెక్స్ట్ పానకం అండి బెల్ల పానకం బాగుంటుంది ఇలా కలిపేసిన దాన్ని పొయ్యి మీద నేను మూకుడు పెట్టాను పెట్టి ఆయిల్ వేసి నేను ఐదు అయితే వేసానండి అంటే త్రీ ఇంచెస్ ఎత్తు వస్తుంది ఐదు అయితే అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని చిన్న గ్లాస్తో అందులో వేశాను గ్లాసో గిన్నో మీ ఇష్టం అండి వేసి మూత పెట్టి ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలా వచ్చేస్తుందండి బాగా వాటర్ బాయిల్ అవుతుంది దానివల్ల ఏంటంటే లోపలంతా కూడా కుక్ అయిపోతుందండి అసలు రొట్టిలో ఎక్కడా కూడా మనకి ముద్దగా ఉండే ఛాన్సే ఉండదు మొత్తం బాగా అయిపోతుంది ఇంకో టెన్ మినిట్స్ పెట్టుకున్నాను మూత పెట్టుకుని తిరిగేసి ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే చూసారా ఎలా వచ్చిందో ఇదైతే మాడిపోయే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి కొంచెం దూరంగా అయితే ఎక్కువ వస్తుందేమో ఎక్కువసేపు ఉండిపోతే కలరు మా పిల్లలకి ఇష్టం అని చెప్పి నేను అట్లా కలర్ వచ్చేదాకా ఉంచాను ఇదండి ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం మీకే గనక ఇది నచ్చినట్టయితే ఒక లైక్ ఒక మంచి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని రెసిపిస్తూ